ఈరోజు జుబేడిపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఇక్కడ ఇందిరాగాంధీ జయంతి 107వ జయంతి సందర్భంగా మా ఛానల్ ద్వారా కూడా జన నివాళులర్పిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తూ, అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఇక్కడ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జన నివాళులర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత వారు కూడా మాట్లాడతారు కాబట్టి అది కూడా మనం పూర్తిగా ఇజ్వాదాలు చూపిస్తాం. ఇందిరాగాంధీ జయంతి కనుల పండుగ జరుపుకోవాలనే ఒక లక్ష్యంతోనే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కౌన్సిలర్లు, చైర్మన్లు మరియు యువ నాయకులు వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా ఈ సందేహం ఇవ్వడం జరుగుతుంది. ఆ సందేహాన్ని కూడా మనం పూర్తిగా మనం విజువల్ ద్వారా చూపించి పదకొండు జిల్లాలను కోరుతున్నాం. ఈరోజు మన ప్రియతమ నేత గరీబీ అటావో అనే నినాదంతో భారతదేశ చరిత్రలో ఒక ఉక్కు మహిళగా పేరొందిన వనిత మన ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు ఇప్పటికీ మన పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చెక్కు చెదరని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆమె నిలిచి ఉన్నారు. ఈరోజు మేము ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె యొక్క జయంతి పురస్కరించుకొని 107 సంవత్సరాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆందోళన జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య గారు, అలాగే ఆందోర్ జగిపేట మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జయనన్న గారు, అలాగే మన పెద్దలు సురేంద్రన్న గారు, దాపూరి వెంకన్న గారు, దాపూరి శంకర్ గారు, రంగ సురేష్ గారు, ప్రయనన్న గారు, చందర్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా చాలా ప్రదీపన్న గారు, మరి గుర్రం కృష్ణ గారు, ఫారూక్ భాయ్ గారు, మరి సత్తన్న గారు, చాలామంది ఈరోజు రాజశేఖర్ గారు, చిట్టెల మధు గారు, రామచంద్ర గారు, తుడుం యాదయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మా ప్రియతమ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఇందిరాగాంధీ గారు కలలు కన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మనం బిక్కు బిక్కుమంటూ మనకు తెలంగాణ వచ్చినా కూడా కబంధ హస్తాల్లో ఉండే మరి ఆ కబంధ హస్తాల నుంచి మనం పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఆమె ముఖ్యంగా పేదవారికి ఇండ్లు, పేదవారికి గుడిసెలు అప్పట్లో ఉంటే ఆ ఇళ్లను మలిచి ఈరోజు కూడా ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతకుముందు నడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి నోచుకోక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డరు. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. మా ఆందోళన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొత్తగా మా ప్రియతమ నేత తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా ఇండ్లు ఇచ్చే పథకాన్ని త్వరలో మరి ప్రకటిస్తూ ఉన్నారు, చేయబోతా ఉన్నారు. ఎన్నో వందల కోట్ల అభివృద్ధికి ఆందోళన నియోజకవర్గం నోచుకున్నది. తెలంగాణలో ఏదైనా ప్రజలకు నిక్కచ్చిగా జవాబుదారితనము ఇచ్చే విధంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తుంది అంటే భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా ఆందోళన నియోజకవర్గం వచ్చేసరికి 10 సంవత్సరాల్లో చేయలేని మరి టిఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలల్లో కేవలం 100 వేల కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు చేస్తాము.
మా ఆందోళన నియోజకవర్గానికి వస్తే తెలంగాణలోనే మా ప్రియతమ నేత దామోదరరాజు గారి ఆధ్వర్యంలో మరి అద్భుతమైనటువంటి నర్సింగ్గారేజ్ కానివ్వండి, మాకు ఇక్కడ 40 గ్రామాలను అజ్జమరి రోడ్డును టచ్ అయ్యే విధంగా మా జోగిపేట ఇప్పటికే చాలా మంది మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యాపార సంస్థలు అన్ని మూసిపోయినాయి 10 సంవత్సరాల్లో. ఆ వ్యాపార సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటల్లో తీసుకురావడానికి మా దామోదర సింహగారు అచ్చమర్రి రోడ్డుని ప్రకటించి మరి 40 గ్రామాలను మాకు జోగిపేట కరసంతరం చేసి రేపు వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కొత్త రచనతో వచ్చిండు. అలాగే మళ్ళీ ఇక్కడ ఈ హాస్పిటల్ మనకు సరిపోతా లేదు కాబట్టి మళ్ళీ మనకు 150 పడకల ఆసుపత్రిని కొత్తగా మన ఆందోళన దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. శంకుస్థాపన కూడా అయింది, త్వరలో పనులు కూడా చేపట్టబోతా ఉన్నారు. అలాగే నర్సింగ్ కాలేజీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు మా జోగిపేటలో అయితే 10 సంవత్సరాల్లో ఇంతవరకు కూడా మున్సిపల్ భవన్ ఉంది, దానికి 6 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రేస్ ఇచ్చి మరి త్వరలో అది కూడా స్టార్ట్ కాబోతా ఉన్నది. ఎన్నో అభివృద్ధి పనులు చాలా జరుగుతున్నాయి. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీని కూడా ఒక బొమ్మరిల్లుగా తీర్చిదిద్దాలన్నదే మా నేత, మా ప్రియతమ నేత దామోదర రాజు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, మా ఇందిరమ్మ కలలు కన్న స్వరాజ్యం మన అద్భుతమైనటువంటి రాజ్యం మన ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా మా పేపర్ దగ్గర కాబట్టి తెలుస్తున్న అందరికీ కూడా నమస్కారం తెలుస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జోగిపేటపట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చి గరీబీ హఠావో నినాదంతో భూములకు పేదలకు భూములు వంచడం, ఇల్లు ఇవ్వడం, ఇల్లు కట్టించడం, అదేవిధంగా రాజభవనాలు రద్దు చేసి సీలింగ్ యాక్ట్ తెచ్చి ఇల్లు భూములు అన్నీ కూడా గరీబులకు పంచి గరీబులతో సంక్షేమాన్ని వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంద్రగతి గారు మన జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసి మనకు ఇక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు అన్ని ఫ్యాక్టరీ కానివ్వండి, ఏజీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంద్రగతి ఆయనలోనే వచ్చినవి. ఇవన్నీ రావడం వల్ల మాకు యువతకు ఉపాధి కల్పించిన ఘనత ఇంద్రగతి గారిని. అలాగే బ్యాంకులను కూడా జాతీయం చేయడం కూడా పట్ల జరిగింది. ఇంద్రగాంధీ చేసిన ఘనత మా ఇంద్రగాంధీ గారికి ఇవ్వాలి. యువజనత నేత ఇందిరాగాంధీ గారి 107వ జన్మదినం వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాము. అందరూ జోగిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఆయన కార్యకర్తలు అందరూ భారీ వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా గారికి మీడియా వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు ఇందిరాగాంధీ గారిని ఎల్లప్పుడూ తలుచుకోవాలి, గుండెలలో పెట్టుకున్నారు కూడా. ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్కి ఎన్నుకోబడ్డది, అప్పుడు ప్రధాని అయిన తర్వాత మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, జీవన ఉపాధి కావచ్చు, ఈ గరిబీ హఠాము దాంట్లో ప్రధానంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాకి ప్రత్యేకమైన పనులు చేశారు వారు. ఇందిరాగాంధీ గారి ఇందిరమ్మ రాజ్యం అని అంటే అది ఒక గొప్ప స్వర్ణ యుగం అని కూడా అంటారు భారతదేశ చరిత్రలో. ఎందుకు అని అంటే గరిబీ హఠావు అనే నినాదంతో ప్రతి ఒక్కరికి నిరు పేద వాళ్ళకి కూడా ఇళ్ళకు కానీ బట్ట కానీ తిండి కానీ ఇబ్బంది రాకుండా ఆమె సంక్షేమ పథకాల ఆధునంగా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుతురు నింపిన ఘనత ఇందిరమ్మకే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మని ఎల్లప్పుడూ తలుచుకుంటే ఉండాలా. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వేరుపడ్డ ఆంధ్ర నుంచి వేరుపడ్డ తర్వాత తెలంగాణ అసలు కుటుంబం అయిన పరిస్థితి అందరూ చూసిందే. ఇప్పుడు 10 మాసాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, మీరందరూ ఇచ్చిన బలంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని
తీసుకురాబోతున్నది. ఇప్పుడు ఎన్ని పథకాలు చూసినా మన కార్యక్రమాలలో కూడా చెప్పడం జరిగినది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మన దగ్గర కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నదో. ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే అందరు కాంగ్రెస్లో ముఖ్యమైన మున్సిపాలిటీ అందరూ మున్సిపాలిటీ, ఏకైక మున్సిపాలిటీ అందరూ మున్సిపాలిటీ. మేము మున్సిపాలిటీ నివాసులు కాబట్టి మా ప్రియతమ నేత దామోదర రాజనరసింహ గారు మాకు ఎన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు, మాకు అభివృద్ధి వైపు ఎలా తీసుకెళ్తారనే విషయం కూడా ఇవాళ ఇంద్రమ్మ పేరు మీద మేము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే డెవలప్మెంట్కి నోచుకోకుండా పడి ఉన్నదో దానికి ఎన్నో విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్లకి కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, పిల్లలకి విద్య కానీ, వైద్యం కానీ ఎలాంటి లోన్ లేకుండా ప్రభుత్వ నాయకుడు శ్రీ దామోదర రాజనరసింహ గారు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. చాలా మటుకు పనులు కూడా మొదలైపోయినాయి. రేపు పొద్దున మాకు ఖచ్చితంగా మేము ప్రజలకు కూడా చెప్పగలుగుతాము, హామీ ఇవ్వగలుగుతున్నాము. ఇందిరమ్మ రాజ్యం మరి కొద్ది రోజులలో సంపూర్ణంగా మన తెలంగాణ రాష్ట్రం అంతటా ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇస్తున్నాను. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జయంతి సందర్భాలు జరపడం జరిగింది. ఇందిరాగాంధీ అంటే మెదక్ జిల్లా, మెదక్ జిల్లా ప్రజలు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎవరు కూడా మర్చిపోని ఆ నామం. ఇందిరాగాంధీ అంటే ప్రపంచ దేశాలను కావచ్చు, మన దేశంలో ఉన్న వివిధ పార్టీల నాయకులను కూడా గడగడలాగించిన చరిత్ర ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు గతంలో మిసైల్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది, లిక్విడ్ ఫ్యూయల్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది, లైక్ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2. ఆ టెక్నాలజీ ఇప్పటికీ ఇంకా నడుస్తుంది, అదే టెక్నాలజీ ఇప్పుడు ఇంకా వాడతానే ఉన్నారు. ఆ చరిత్ర కేవలం ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. ఆ దాన్ని రీసెర్చ్ చేయడానికి క్యాబినెట్ ఆమోదం తీసుకోకుండా ఆమె సీక్రెట్గా కనీసం ఒక 7.5 మిలియన్ డాలర్ల డబ్బులు సీక్రెట్గా ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులో ఒక నామకరణం చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరు నేవీ ల్యాండ్ వాయిలెట్ నామం పెట్టి ఆమె దానికి అబ్దుల్ కలాం గారిని పర్సన్ ఇన్ఛార్జ్గా పెట్టింది, చైర్పర్సన్గా పెట్టి ఆ రోజు అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్గా అందరూ కోరారు, ప్రపంచ దేశాలు కూడా కోరింది. ఆ చరిత్ర మన ఇందిరాగాంధీ గారికి దక్కింది, మన దేశ ప్రజలకు దక్కింది. కావున ఎవరు కూడా మరవకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఈ జయంతి వేడుకలు జరుపుకోవాలని, దేశవ్యాప్తంగా జరుపుకోవాలని కోరుకుంటూ. ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు పేరు పేరుగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కృష్ణమూరు నాగపల్లి మొదలు మాట్లాడిన వక్తలు అన్ని విషయాలు ఇందిరాగాంధీ తెలియడం జరిగింది. కాబట్టి నేను కూడా మళ్ళా చెప్పిందే చెప్పకుండా ఈరోజు ముఖ్యంగా ఇందిరాగాంధీ గారికి కరెంట్ ఇవ్వాలను నామంగా మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మరి నాయకులు అందరికీ ధన్యవాదాలు. అలా అందరూ నియోజకవర్గ కాంగ్రెస్ సంబంధాలతో కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆమె యొక్క పుట్టినరోజు కనుక జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కార్యక్రమానికి నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా పత్రికా సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటామంటే మనకు ఇందిరాగాంధీ గత 8 సంవత్సరాలు మన ప్రధానమంత్రి మన బీదలకు నిరుపేదలకు ఎన్నో కార్యక్రమాలు జరగడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆమె స్లోగన్ ఏంటంటే గరీబీ హటావో, అంటే రోడ్డు కప్పుడా మకాన్ అనే నినాదంతో భారతదేశంలో నిరుపేదలకి ఇండ్లు ఉండాలని చెప్పి వాటి నిదానంతో, అదే కాకుండా 20 సూత్రాల పథకం కూడా మన ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టి వీడి భూములను సస్యశ్రామం చేయాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీలకు సిఐవెల్స్ కానీ, బోర్వెల్స్ కానీ, కమ్యూనిటీ ఆఫీస్ కానీ, మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కూడా మన ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం కాబట్టి ఆమె చేసినటువంటి ఆ పథకాలు ఇప్పటికి కూడా పేదలందరూ సంతోషంగా తీసుకున్నారంటే వారికి ఉన్నటువంటి ఇల్లు, సిఐవెల్స్, బోర్స్, అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ఆమె ద్వారా పంపించినటువంటి కాబట్టి ఆమె దానిపైన మనం నిర్మాణాన్ని పురస్కరించుకొని అందరం కూడా ఎంతో గుర్తించుకుంటున్నాం కాబట్టి ఆమె చేసిన మనం మర్చిపోవడం అని చెప్పి రాకుండా అప్పుడు 100%
భారతదేశ మొట్టమొదటి ప్రధాని మన ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇవాళ మన మెదక్ జిల్లాకు ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆమెతోటి ఇవాళ మెదక్ జిల్లా పేరు కాల్చిందంటే ఆ ప్రధానమంత్రి ఇందిరమ్మ మన దగ్గరికి ఎంపీగా పోటీ చేసి ఆనాడు ఘన విజయం సాధించి మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ పిహెచ్ఎల్ కానీ ఈ ఇది ఏదైతే మన మెదక్ జిల్లాలో కొట్టాచెరు ఏరియాలో ఇవాళ ఇండస్ట్రీలు దేశంలోనే నెంబర్ ఆసియా చట్టంలోని నెంబర్ కూడా నిలిచిందంటే ఆమె పుణ్యము. ఆమె పుణ్యంతోనే ఇక్కడ మనకు అన్ని అభివృద్ధి జరిగింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత అభివృద్ధి ఇప్పటిదాకా జరగలేదు. ఆమె ప్రధాని కావడం మన అదృష్టము. ఆ మహాతల్లి జయంతి జరుపుకోవడం మనకు శుభ సూచకము. అటువంటి వారిలో మనం పోవాలి. ఆ ఇందిరమ్మ రాజ్యం ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. అదే మన మంత్రి గారి మన దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వ పదంలో ఇక్కడ జోగుపేటలో అయితేనేమి, నియోజకవర్గ పరిధిలో అయితేనేమి, అన్ని ఏదైతే ముందు భవిష్యత్తు కోసం వ్యాపారాల అభివృద్ధి కోసం అన్ని విధాన అభివృద్ధి కోసం యువత నిరుద్యోగ సమస్య కోసం నిరుద్యోగుల ఉద్యోగాల కోసం అన్ని మహాదేశాలు ప్రతి పూట అన్వేషించు ప్రజల సేవకు అంకితమవుతున్న మన దామోదర రాజనరసింహ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఇవాళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా